మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి హలో రామ్ గారు చాలా మంది అండి రెగ్యులర్గా మన డైలీ లైఫ్లో ఈ అప్డేట్ అవటం కనివండి మనల్ని మనం ఎక్కడో రెగ్యులర్గా పరిగెత్తేటువంటి పరుగులో ఒక రెండు రోజులు ఆపుకున్నా కూడా దాని డ్యామేజ్ భారీగా ఉంటుంది కొంతమంది కావాలని నెగ్లిజెన్సీ చేసుకుంటూ ఉంటారు కొంతమంది కావాలని పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటారు అతి పెద్ద జబ్బు దాన్నే ప్రొకాస్టినేషన్ అని చెప్పేసి మనం అంటూ ఉంటాం దానివల్ల మనల్ని మనం ఏ విధంగా నష్టపరుచుకుంటాము అది ఎలా మన నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ దాని నుంచి బయటపడాలి అని అంటే ఎలా నారాజు ప్రొక్రాస్టినేషన్ అంటే వాయిదా వేసే మనస్తత్వం ఏంటి వాయిదా వేస్తారు అంటే ఒక అవసరమున్న పనిని పక్కన పెట్టి అవసరం లేని పని మనిషికి సంతోషాన్ని ఇచ్చే ఒక పనిని ఎన్నుకొని తర్వాత చేద్దాంలే అని తనకు తాను సమాధానం చెప్పుకునే సెల్ఫ్ డిస్ట్రక్టివ్ బిహేవియరే ప్రోక్రాస్టినేషన్ తన్ను తాను సబోటేజ్ చేసేది తన అభివృద్ధిని కూడా నొక్కి పెట్టేసే ఒక లక్షణం ప్రోక్రాస్టినేషన్ జనరల్గా ప్రోక్రాస్టినేషన్ ఒక బిహేవియర్ అనుకుంటాం కాదు ఇట్ ఈస్ అ బిహేవియరల్ ప్రాబ్లం ఈ వాయిదా వేసే మనస్తత్వం ఉన్న వాళ్ళకి అది అలవాటుగా మారి ప్రతి కష్టమైన డెసిషన్ తీసుకోవాల్సి వచ్చిన ప్రతిసారి వాయిదా వేస్తూ ఉంటాం తప్పించుకుంటారు ఇది అవాయిడెన్స్ బిహేవియర్ ఎప్పుడైతే ఏదైనా ఒక కష్టమైన పని వచ్చిందో దాన్ని ఫేస్ చేయడం సాధారణంగా చేయాల్సిన పని ఒక సమస్య వస్తే పరిష్కారం వెతికేంత వరకు సమస్యతో ఉండడం తెలివైన వాడు చేసే పని సమస్య వచ్చిందంటే సమస్య లోతుల్ని చెక్ చేద్దామని ఫేస్ చేసి పోరాడతాడే సమస్యతో అట్లాంటి వాడు విజయం పొందుతాడు కానీ సమస్య వచ్చినప్పుడు దీని అంతటా ఇదే పరిష్కారం అవుతుందిలే అని నమ్మి దాని నుంచి తప్పించుకొని అవాయిడ్ చేస్తూ పని చేయకుండా ఉంటే వాళ్ళని ప్రోక్రాస్టినేటర్స్ ఈ ప్రోక్రాస్టినేటింగ్ అలవాటుగా మారితే అది వ్యసనంగా మారితే చివరికి జీవితంలో ఏ డెసిషన్స్ తీసుకోకుండా ఆగిపోతే అప్పుడు లైఫ్లో పతనా అంటే ఎట్లుంటుందో మంచిగా చూస్తుంది తనకు తెలియదు వాయిదా వేస్తున్నాను ఎందుకంటే రోజులో పది పనులు ఉంటే నాలుగు పనులు వాయిదా వేస్తాడు ఆరు పనులు చేస్తుంటాడు కానీ ఆ రోజులో చెయ్యవలసిన పనులు ఆ నాలుగే ఉంటాయి తను ఏమనుకుంటాడంటే నేను మిగతా ఆరు పనులు చేశాను కదా నాలుగు పనులే వాయిదా వేసాను కదా అంటాడు అంటే జీవితంలో అభివృద్ధికి అవసరమైన అత్యంత ముఖ్యమైన పనుల్ని వాయిదా వేసి తర్వాత చేద్దాం లేని తప్పించుకునే మనస్తత్వం ఉంటే వాళ్ళు ఈ అవస్థ చేరుకుంటారు అసలు ఎందుకు ఇలా చేస్తారు వీటి కారణం ఏంటి అని గమనిస్తే మనం వాళ్ళ క్యారెక్టర్స్టిక్స్ ఎట్లుంటాయి వీళ్ళు ఏంటంటే ముందుగా ప్రతిదీ వాయిదా వేసేట వాళ్ళకి టైం మేనేజ్మెంట్ చాలా పూర్గా ఉంటుంది వాళ్ళకి టైం ఏ టైంకి ఏం చేయాలి ఇది పూర్తి చేయాలి ఇది అయిపోయిన తర్వాత ఇది చేయాలన్న ప్లానింగ్ లైఫ్లో ఉండదు ఉండకపోవడం వల్ల ఇది నాకు లేదు అని ఒప్పుకోబోయి ఇది ఇప్పుడు కాదు నిర్ణయం తీసుకోవాల్సింది తర్వాత అని తన తాను సమాధానం చెప్పుకుంటాడు ఇది నేను కరెక్ట్ ఏ ఇది అవసరం లేదు అని చాలా అవసరం ఉంటుంది సో ఇలా ఒకటి ఈ లక్షణం ఇట్లా చూపిస్తుంటాడు రెండోది ఇన్యాక్షన్ అంటే ఏ దేని మీద చర్య తీసుకోకపోవడం అంటే ఏదైనా యాక్షన్ తీసుకుంటే పనులు ముందుకు అవుతాయి ఏదైనా ఒక పని చేస్తే అంతకు ముందు కానిది కనీసం కొంతైనా ముందుకు జరుగుతుంది కానీ పని చేయడు పని చేయకపోగా అదే ఇనాక్షన్ అంటే పని చేయని జడత్వం ఆ జడత్వంలో ఉండిపోయి ఆ మనిషి ఆ లక్షణాన్ని డెవలప్ చేసుకుని ఇప్పుడు వాయిదా వేయడం మొదలు పెడతాడు మీరు ఎవరైనా సరే అడిగితే మీ పని చేయలేదంటే ఎప్పుడు చేయాలనుకున్నాడో ఒక అబద్ధం చెప్తాడు లక్షణాలు వీళ్ళన్ని పుష్టి ఫోన్ చేసేవాళ్ళు ప్రోక్రాస్టినేటర్స్ లక్షణాలు ఇలాగే ఉంటాయి తర్వాత వీళ్ళకు ఎక్స్క్లూజివ్ ఎక్స్క్యూజెస్ ఇవ్వడం బ్లేమ్ చేయడం కూడా అలవాటు ఇది వీళ్ళ వల్లే ఇలా అయింది వీళ్ళ వీళ్ళు లేకపోతే నేను ఇలా చేసేవాడిని నేను ఎందుకు వాయిదా వేస్తున్నానంటే ఫలాన వాళ్ళు కారణం అని అట్లా వాయిదా వేయడం బ్లేమ్ చేయడం ఎవరినైనా ఎక్స్క్యూజెస్ కారణాలు చెప్పడము ఈ కారణాల్లో ఎవరో ఒకరు ఉంటారు తను ఉండడు పరిస్థితులు కారణమవుతుంది వ్యక్తులు కారణమవుతారు సమయం కారణమవుతుంది ఇట్లాంటి కారణాలన్నీ చెప్పి తప్పించుకుంటారు ఇట్లాంటి లక్షణాలు ఉన్న వాళ్ళందరూ ప్రోక్రెస్ నేను చేస్తుంటారు పైగా లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కంప్లైనింగ్ నేచర్ వాళ్ళ అభివృద్ధి మీద నేను ముందుకే వెళ్ళట్లేదు అనుకున్న పనులు ఏవ్వట్లేదు ఇది అనుకున్నా ఎందుకు ఎప్పుడు అనుకున్నా అది అవ్వదు అని ఎప్పుడు కంప్లైంట్ చేస్తుంటారు వాళ్ళ లైఫ్ మీద ఇట్లా కంప్లైంట్ చేయడం వల్ల వీళ్ళకి ఒక ప్రయోజనం ఉంది ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారంటే పాపం చాలా డెవలప్ అవ్వాలనుకుంటున్నాడు కానీ అవ్వలేకపోతున్నాడు అని అనిపించినప్పుడు అవతల వాళ్ళు వీళ్ళని పట్టరుగా అట్లా తప్పు పట్టనప్పుడు తను తప్పించుకుని తిరుగుతాడే అది ప్రోక్రాస్టినేషన్ బిహేవియర్ ఈ ప్రొక్రాస్టినేషన్ బిహేవియర్ వల్ల లైఫ్ ఎట్లా ఉంటుందంటే ఒక్కరోజుగా పతనం అవ్వదు ఎవ్రీ డే మనం బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటాం చూసా అట్లాంటి బటర్ఫ్లై ఎఫెక్ట్ దీని మీద ఉంటుంది రోజు రోజుకు రోజు రోజుకు తెలియకుండా 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 తెలియకుండానే ఏదో ఒక రోజు తను చెయ్యాలనుకున్న నిర్ణయం తీసుకోవాలనుకున్న ముందుకు సాగాలనుకున్న అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి చేరుకుంటారు సో నారాజు మనం ఇందాక చెప్పుకున్న ఈ లక్షణాలు ఉన్న వాళ్ళందరూ వాయిదా వేసేవాళ్ళు చాలా రకాలుగా నష్టపోతుంటారు ఉదాహరణకు చూడండి ఒక్కొక్కసారి కొన్ని ఇంపార్టెంట్ పనులు మన ఆరోగ్యానికి సంబంధించినవి మన సేఫ్టీకి సంబంధించినవి మనం వాయిదా వేస్తాం కానీ ఏదో ఒక రోజు వాయిదా వేసి ఏదో రోజు చేద్దాం అనుకున్న ముందు రోజే జరగకూడది జరుగుతుంది ఉదాహరణకి ఎన్నిసార్లు మనం వాయిదా వేయ బండి సర్వీస్ కావచ్చు బండిలో ప్రాబ్లం ఉందని తెలిసి ఇది సర్వీస్కి ఇవ్వాలని తెలిసి పని జరుగుతోంది కదా అని ఆ పనిని అట్లే జరిపించుకొని మన బద్ధకంతో ఆలస్యం చేస్తే జరగ జరగకూడని ప్రమాదం ఆ రోజే జరగచ్చు ఏ ఇన్సూరెన్స్నో నువ్వు మళ్ళీ రెన్యువల్ చేయవలసిన రే ఇన్సూరెన్సు ఆఖరి రోజు అందుకే వాళ్ళు ఏం చెప్తారంటే రాత్రి పన్నెండు దాకా ఈ ఇన్సూరెన్సు యాక్టివ్గా ఉంటుంది అంటారు ఏమాత్రం పొరపాటున ఒక్కరోజు అటు జరిగినా సరే మీరు ఇన్సూరెన్స్ను కోల్పోయిన వాళ్ళు అవుతారు ఆఖరి నిమిషం వరకు పని చేయని వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతుంటారు దానికి శుభ్రం ఉన్నాడు సుబ్బ్రావు ఏం చేశాడంటే ఆఫీసులో ఎప్పుడు నీకు ప్రమోషన్ కావాలన్నా డెవలప్ కావాలన్నా ఏవో ఒక స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ ఉండాలి అయితే పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయని వాళ్ళందరూ సుబ్రంని వచ్చి ఒక్కొక్కరిని టెస్ట్ చేస్తున్నారు డిపార్ట్మెంట్లో శుభ్రం ఏం చేశాడు ఇప్పుడు పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ మనకి చాలా పూర్గా ఉన్నాయి లేచి నిలబడి చెప్తే అందరు నవ్వుతారు అని ప్రతిసారి సెలవు పెట్టేవాడు ఇవాళ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ టెస్ట్ ఉంది అని అంటే ఆ రోజు సెలవు పెట్టేవాడు అంటే వాయిదా వేసేవాడు ఏ పర్లేదు మనకు పబ్లిక్ స్పీకింగ్ ఏం అవసరం లేదు అవసరం లేదని చివరికి సంవత్సరం ఎండింగ్లో పర్ఫార్మెన్స్ అప్రైజల్ రోజు ఎవరెవరు ఇంత పర్ఫామ్ చేశారని సుబ్బ్రావు బాగా పనిచేశాడు ఇప్పుడు స్కిల్స్ ఎన్ని డెవలప్ చేసుకున్నాడో చూద్దామని సడన్గా ఈ రోజే పబ్లిక్ స్కి స్పీకింగ్ స్కిల్స్ ఉన్నారు ఇన్ని రోజు అటెండ్ కాని వ్యక్తి ఆ ఒక్కరోజు వచ్చి పర్ఫామ్ చేయాలంటే చేయలేడు ఫెయిల్ అయ్యాడు అప్పుడు సుబ్బరావు అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళని కలిస్తే వాళ్ళు అన్నారు ప్రతిరోజు మేము రెగ్యులర్గా ఆఫీస్కి వచ్చి మాకు భయమే కానీ నేర్చుకోవాలన్న కోరిక ఆ భయాన్ని ఎదుర్కొనేలా చేసింది నువ్వేం చేసావు నీ భయాన్ని తప్పించుకోవడం కోసం సెలవు పెట్టావు ఇప్పుడు అనుభవించు అది సుబ్బరావు పరిస్థితి ఇంట్లో కూడా చాలా అవసరాలు పిల్లలు తల్లిదండ్రులను అడుగుతూ ఉంటారు నాన్న నీ టైం కావాలి అని చాలా బిజీ ఎంత బిజీ అంటే దేనికి టైం లేదు ఫ్రెండ్స్కి టైం ఇవ్వచ్చు బయటికి టైం ఇవ్వచ్చు షికార్కి టైం ఇస్తాడు అందరికీ టైం ఇస్తాడు కానీ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రం టైం ఇవ్వడు ఏదో ఒకరోజు ఓ వ్యక్తి ఎక్కడో ఇంట్లో అందరికీ చెప్పాడు ఏదైనా సరే డెవలప్ చే మనిషి డెవలప్ అవ్వాలంటే ఇతరులకు అందరికీ చెప్పే మనిషి టైం ఇంట్లో ఇవ్వకుండా టైం ఇస్తే ఇంట్లో ఎంత బాగుంటారో అని బయట అందరికీ చెప్తూ ఇంటికి వచ్చేసరికి వాళ్ళ ఆవిడ ఒక లెటర్ పెట్టింది సారీ నేను మీతో గడపలేకపోతున్నాను మీరు ఎప్పుడు నాకు టైం ఇవ్వలేదు వదిలి వెళ్ళిపోతున్నాను అసలు ఈ విషయం రియలైజ్ అయ్యేలోగా వాళ్ళ ఆవిడ వదిలి వెళ్ళిపోయింది మనకు తెలియకుండా నష్టాలు స్లిప్పర్ షాట్ ఆన్సర్ రామ్ సార్ నిజంగా మీరు చెప్పినటువంటి అనాలసిస్ అంటే జనరల్గా మనకు మనకు తెలియకుండానండి మన లైఫ్లో చాలా రకాల నెగ్లిజెన్సీస్ మనం చేస్తూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ మనం వైఫ్ అండ్ హస్బెండ్లో కూడా కొన్నిసార్లు చూస్తూ ఉంటా తెలియకుండానే ఇప్పుడు వైఫ్ సైడ్ నుంచో లేదా హస్బెండ్ సైడ్ నుంచో రిలేషన్స్ ఎవరైనా వచ్చారు అనుకోండి వాళ్ళని ఒకలాగాను ఇంకొకలాగాను ట్రీట్ చేస్తాము కొంతమంది అయితే నెగ్లిజెన్సీ తోటి ఆఫీస్ ముందుకెళ్ళిపోతూ ఉంటారు అంటే రిలేషన్షిప్లో అంత ఇదిగా ఉంటుంది తర్వాత తెలుస్తుంది దాని డ్యామేజ్ ఏ విధంగా ఉంటుంది అని అంటే నెగ్లెక్ట్ చేశారు కదా సరే వీళ్ళంత ఏముంది పట్టించుకోకపోతే ఇప్పుడు ఏముంది తర్వాత చూద్దాంలే తర్వాత పట్టించుకుందాం అని అంటే ఎక్కడైతే ఏ రిలేషన్షిప్ను అయితే మీరు నెగ్లెక్ట్ చేస్తారో రిలేషన్షిప్ దగ్గర మీరు వాయిదా వేస్తూ వస్తూ ఉంటారో వడ్డీతో సహా మీకు తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం వచ్చేస్తుంది అది డ్యామేజ్ జరిగేదాకా ఇంత డ్యామేజ్ ఉంటుందని తెలియదు రియలైజ్ అయిన తర్వాత రిపేర్ చేసే అవకాశం ఉండదు దీని అన్ని ఇర్రీపేరబుల్ డామేజెస్ ఉంటా సో ఇవి మనందరం చాలా సమాజంలో మన చుట్టూ ఫేస్ చేసే సమస్యల్ని మనం చూస్తుంటాం అంటే సోషల్ లైఫ్లో పర్సనల్ లైఫ్లో ప్రొఫెషనల్ లైఫ్లో ఎలా దెబ్బతింటాం అన్నది సో వాయిదా వేసే మనస్తత్వం వల్ల వచ్చే అతిపెద్ద ఇబ్బందులు లైఫ్లో కనిపించవు కానీ ఒక్కసారి తగిలితే పెద్ద డ్యామేజ్ అవుతుంది నారాజు మన రీజన్స్ ఒకసారి ఆలోచిస్తే వీళ్ళకు ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉంటుంది ఫెయిల్ అవుతామే ఉన్న భయం వల్ల ఒక పనిని వాయిదా వేయడం ద్వారా ఆ డిస్కంఫర్ట్ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టూడెంట్స్ చూద్దాం కొంతమంది కెరీర్లో ఏదో గవర్నమెంట్ జాబ్ రావాలి ఈ కంపెనీకి అప్లై చేస్తే మనం చదువుకుంటే మనకు జాబ్ వస్తుంది కోరిక బాగుంటుంది కోరిక తర్వాత ప్రయత్నం చేయాలి నేను ఏం చదువుకోవాలి ఏ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి ఎప్పుడు ఎగ్జామ్ ఉంది షెడ్యూల్ ఎలా చేసుకోవాలి అని మినిట్ దాకా అప్లై చేయడంలో కూడా ఆగిపోతుంటారు ఎందుకు మన అనుభవం కూడా ఉంది మన దగ్గర ఏదైనా రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే మినిట్ దాకా వాయిదా వేసే మనస్తత్వం ఏదైతే ఉందో అది మంచిది కాదు సో ఇది కెరీర్లో కూడా చాలామంది దెబ్బతిని ఫ్యూచర్లో చాలాసార్లు నేను చేసిన ఈ తప్పు వల్ల జీవితంలో వచ్చే ఒకే ఒక అవకాశాన్ని కోల్పోయానన్న బాధపడాల్సి వస్తుంది సో ఈ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ వల్ల రెండవది పర్ఫెక్షనిజం అంటే పర్ఫెక్ట్గా చేయలేనేమో చూద్దాంలే పర్ఫెక్ట్గా చేస్తేనే బాగుంటుంది కదా అందరూ పర్ఫెక్ట్గా చేస్తుంటారేమో ఈ ఆలోచనలు ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడు వాయిదా వేస్తుంటారు మనం మనం చేసేదానికంటే ఇతరులు చేసేదే పర్ఫెక్ట్గా ఉంటుందేమో అనుకో అనుకోవడం వల్ల కూడా ఈ పర్ఫెక్షనిజం అనేది ఒక జబ్బు సో వీళ్ళు కూడా వాయిదా వేస్తుంటారు సరిగ్గా టైం మేనేజ్ చేయలేని వాళ్ళు సెల్ఫ్ రెగ్యులేషన్ లేని వాళ్ళు ప్రతిదానికి భయపడే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని ఒక స్టెప్ వేద్దామంటే భయపడేవాళ్ళు ఈ రీజన్స్ కారణంగా ప్రోక్రాస్టినేషన్ వాయిదా పడుతూ ఉంటుంది సో ఈ రీజన్స్ నుంచి బయటపడాలి ఇది పడితే తప్ప మనం అనుకున్న గోల్ సాధించలేం మనం అనుకున్న చోటికి వెళ్ళలేం మనం అనుకున్న ఫలితాలు మనం పొందలేం అయినా సరే ఈ వాయిదా మనస్తత్వం మనిషిని లావుతూ ఉంటుంది బలంగా గట్టిగా నిర్ణయించుకొని తన్ను తాను కొన్ని బిహేవియర్స్ అడాప్ట్ చేసుకుంటే తప్ప దీని నుంచి బయటపడడం కష్టం నారాజు దీని నుంచి బయటపడాలంటే వాళ్ళు యాక్చువల్గా క్లియర్ గోల్స్ సెట్ చేసుకోవాలి గోల్స్ క్లియర్గా ఉన్నప్పుడు నాకు ఏది ఇంపార్టెంటో ఏది ఇంపార్టెంట్ కాదో తెలుస్తుంది అలా నా గోల్ ఏదో నాకే తెలియనప్పుడు నేనేదో ప్రయత్నిస్తున్నాను అప్లై చేస్తున్నాను వాళ్ళందరూ అక్కడికి వెళ్తున్నారు నేను అక్కడికి వెళ్ళాలి వద్దులే అది మనకు సరిపోయేటట్లేదు ఇట్లా క్లారిటీ లేని గోల్స్లో ఏ నిర్ణయం తీసుకోలేదు సో యూ హ్యావ్ టు సెట్ క్లియర్ గోల్స్ తర్వాత వాయిదా వేసే మనస్తత్వానికి రూట్ కాజ్ను వెతకాలి అసలు ఎందుకు అయితే వేస్తున్నాను ప్రతిసారి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి నీకు రిపోర్ట్ వచ్చింది నీ ఆరోగ్యం బాగలేదు బీపీ ఎక్కువ ఉందని లేదా బ్లడ్ రిపోర్ట్లో తేడా చూపించారు ఇది తీసుకెళ్ళి డాక్టర్ చూపించాలంటే భయం ఏం చెబుతాడో అని ఇదో విధా జబ్బు చివరికి ఏం చెబుతాడో ఏం చెబుతాడో అంటే ఆయనతో చెప్పించుకోకుంటే నీ జబ్బు బాగా అవుతుందా ఇలా చెప్తుంటే సార్ అంటే నా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కూడా ఒకటి గుర్తొస్తుందండి అంటే మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఏ విధంగా ఉండేదని అంటే ఫస్టే అప్లై చేసేస్తే సెంటర్స్ ఎక్కడెక్కడికి వచ్చేస్తాయేమో అని చెప్పేసి కొంత పోస్ట్ పోన్ చేసుకునేలాగా చేసుకునేటువంటి వాళ్ళం అంటే అదొక రకమైనటువంటి ఇదైతే పోస్ట్ పోన్ అయితే కొంతమంది అంటే మా మా దగ్గర కొన్నిసార్లు డబ్బులు కూడా ఉండేవి కాదు సార్ అప్లికేషన్ ఫీకి ఒక ఫైవ్ హండ్రెడ్ అట్లా పే చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండేది అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి వాళ్ళు సరే తర్వాత చేసుకుందాం ఎల్లుండి చేసుకుందాం అనేటువంటి మోడ్లో ఉండేవాళ్ళం బట్ లాస్ట్ డే వచ్చేటప్పటికి ఏమయ్యేది అంటే అంటే మేము వాయిదా వేసుకుంటూ వచ్చేటువంటి పరిస్థితిలో లాస్ట్ డే అప్లై చేద్దాం అనుకుంటే హరి భరి హరి భరి ఉండేది అంటే మేము కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే టైంలో ప్రతి స్టూడెంట్ చేసేటువంటి మిస్టేక్ అదే ఎప్పుడూ కూడా వాయిదా వేయకూడదు ఫస్ట్ అప్లై చేసేసుకుంటే దాని అంత ఉత్తమం ఉండదు ఆ రోజుకి ఏమయ్యేదంటే ఆన్లైన్లో అప్ అప్లోడ్ చేసేసి డీటెయిల్స్ అన్ని అప్లై డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి అప్లోడ్ చేద్దాం అనుకుంటే సిగ్నేచర్ స్కాన్ అవ్వకు ఫోటో అప్లోడ్ అవకు లేదంటే కొన్నిసార్లు తెలియకుండానే ఆ డీటెయిల్స్ అంటే పార్ట్ వన్ టూ త్రీ ఫోర్ లాగా అలా ఉంటాయన్నమాట అంటే స్టెప్ వన్ టూ త్రీ ఫోర్ వాటిలో ఏదో ఒకటి ఫెయిల్ అవటమో సర్వర్ ప్రాబ్లం వల్ల మళ్ళీ మేము రిటర్న్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అండ్ ఇందులో పెద్ద మిస్టేక్ ఏంటంటే సార్ ఒకవేళ అప్లికేషన్లో సిగ్నేచర్ కానీ ఫోటో కానీ అప్లోడ్ అవ్వలేదు అనుకోండి ఇంక ఇంకా ఆ ఇయర్తో ఆ ఎగ్జామ్ పోయినట్టే మళ్ళీ దానికోసం వన్ ఇయర్ వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి సో జీవితంలో మనకు వచ్చేటువంటి పరీక్షలు కానివ్వండి ఇంకేదైనా కానివ్వండి ఎంత ఇన్స్టెంట్గా దాని రిజల్ట్ చూసుకుంటే అంత మంచిది లేదంటే మళ్ళీ సంవత్సరం స్టూడెంట్ జీవితంలో ఏ విధంగా అయితే మనం చూస్తామో అటువంటి అంటే ఒక వాయిదా వల్ల సంవత్సర కాలం పాటు నష్టాన్ని మనం వేయాల్సినటువంటి పరిస్థితి వచ్చేస్తుంది ఇంకా ఇంకా మళ్ళీ ఈ ఛాన్స్ ట్రై చేద్దాం అనుకుంటే కూడా అవకాశం లేదు ప్రొకాస్కి సంబంధించిన టాపిక్ చెప్పేటప్పుడు సార్ నాకు మీకు చెప్పాను కదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇలా ఉండేదని చెప్పేసి నాకు ఈ రోజుకి సార్ అండ్ ఆ టాపిక్ అది కాకపోయినా సరే మెమరీస్ అన్నీ ఒకసారి మీరు మాట్లాడేటప్పుడు కంటి ముందు అలా కనిపించే కాబట్టి చెప్తున్నాను లైఫ్లో ఎవరికీ తెలియనటువంటి ఒక ఇన్సిడెంట్ మేమేదో కష్టపడి సంవత్సర కాలం మొత్తం చదివి దాని మీద ప్రిపరేషన్ తోటి ఉండే అప్లై చేసుకొని ఎగ్జామ్ హాల్కి వెళ్తే కొన్ని ఎగ్జామ్ సెంటర్ల దగ్గర దారుణమైనటువంటి రిజెక్షన్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం అంటే నా లైఫ్లో నేను నష్టపోయినటువంటి ఒక విషయం చెప్తున్నాను ఈ రోజు అంటే నేను మీ ముందు కూర్చున్నాను ఆడియన్స్ ముందు కూర్చొని ఇలా మాట్లాడగలుగుతున్నాను కానీ సార్ నేను ఎగ్జామ్ హాల్కి వెళ్తే నా ఆధార్ కార్డు పాన్ కార్డు ఒరిజినల్ తీసుకొని వెళ్ళిన ఇది నువ్వు కాదు అని చెప్పేసి రిజెక్ట్ చేసేసి బయటికి పంపించేసిన సందర్భాలు ఆ రోజు సార్ అసలు నాకు ఇప్పటికీ గుర్తించుకుంటే చాలా ఎమోషనల్ అయిపోతాను అలాంటి ఇన్సిడెంట్ అది నాకు ఎగ్జామ్ హాల్లో బతీలు ఆడుకున్నా కూడా నన్ను పంపించలేదు లోపలికి లోపలికి పంపించకపోతే రకరకాలుగా ట్రై చేశాను నీది ఇది కాదు నువ్వు ఒరిజినల్ అని చెప్పేసి పంపించేటప్పటికి ఆధార్ కార్డు పాన్ కార్డు చూసి కూడా సరే హైదరాబాద్లో నడి రోడ్డు మీద హైటెక్ సిటీలో అంటే ఐటీ సెంటర్స్లో పెట్టేవాళ్ళు మాకు ఎగ్జామ్స్ అది నడి రోడ్డు మీద నడుచుకుంటూ ఏం చేయాలో అర్థం కాక ఏడ్చుకుంటూ కూర్చుండిపోయాను ఎవరిని బ్లేమ్ చేయాలో అర్థం కాని పరిస్థితి అటువైపు చూస్తేనేమో అడవి కోపం విపరీతమైనటువంటి అంటే చంపేయాలన్నంత కోపం చిరాకు తర్వాత నా ఫ్యూచర్ ఏంటనే దాని మీద అవగాహన లేకుండా పోయేంత పరిస్థితికి వచ్చింది అంటే మీకు కనిపిస్తున్నాను కానీ ఒక స్టూడెంట్ చాలా దారుణంగా ఉంటుంది సార్ అసలు ఒకసారి అంటే మీరు ఇది కాదు మీ ఐడెంటిటీ ఉన్న ఇది కాదు అని అంటే ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలో కూడా తెలియదు ఇది నా లైఫ్లో నేను ఫేస్ చేశాను వాళ్ళ టాపిక్ ఇది కాకపోయినా ఇది వచ్చింది కాబట్టి సమయం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను నా ఫ్రెండ్స్కే తెలిసేది నా ఫ్రెండ్స్ ఎవరైతే త్రినాథ్ అని దాంతోపాటు సీను అని కొంతమంది ఉన్నారు వాళ్ళకి మాత్రమే తెలిసేది ఈ టాపిక్లో మనం మాట్లాడుకునే దాంట్లో ఆ స్టూడెంట్ ఏజ్ గురించి మొత్తం అనుకునేటప్పుడు గుర్తొస్తుంది అందుకే చెప్పుకుంటున్నాను సో మనకు ఇట్లా ఇది పాటించడం వల్ల ఒక్కోసారి ఏంటంటే మనం మళ్ళీ తర్వాత ఏం చేసుకోవచ్చు అన్న టైం గ్యాప్ మనకు దొరుకుతుంది ప్లాన్డ్ లైఫ్ ఏదైనా సరే ఇట్లాంటి పరిస్థితి వేరే ఎవరికైనా వచ్చి ఆ తర్వాత టైం లేదనుకో ఏమీ చేయలేదు అనుకున్నాం ఇంకా చేతులు ఎత్తేస్తే ఆశ కోల్పోతారుగా కొన్నిసార్లు సార్ అంటే ఎలా టాపిక్ నడుస్తుంది కాబట్టి చెప్తున్నాను మన దగ్గర అన్నీ ఉన్నా మన చుట్టుపక్కల ఉండేటువంటి అనుకూలించాలనేటువంటి ఇది కూడా లేదు నాకు ఈ పెయిన్ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను కానీ సార్ స్టూడెంట్స్ ఎంత దారుణమైతే దారుణమైనటువంటి రిజెక్షన్స్ ఫేస్ చేస్తూ ఉంటారంటే సార్ హరి భరిగా ఎగ్జామ్ సెంటర్స్కి వెళ్ళిన తర్వాత కొంతమంది ముందే వెళ్ళినా కూడా ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర ఇన్విజిలేటర్స్ చేసేటువంటి అంటే లోపలికి ఎగ్జామ్ హాల్లోకి పంపించేటప్పుడు పాన్ కార్డ్ మీది కాదు ఆధార్ కార్డు మీది కాదు వాళ్ళ జీవితాన్ని నాశనం చేసేస్తున్నారు చాలామంది నిజంగా చాలామంది స్టూడెంట్ సార్ చాలామంది వాళ్ళకి అసలు తెలుసు కొంతమందికి అయితే అవగాహన లేనటువంటి ఇన్విజిలేటర్స్ని అక్కడ పెట్టి స్టూడెంట్ జీవితాలు నాశనం చేసేస్తున్నారు సార్ నేను అది ఫేస్ చేశాను కాబట్టి ఈ రోజుకి నాకు అది చాలా పెద్ద ఇన్సిడెంట్ సార్ అందుకే నేను ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత మేబీ లక్కీగా మీరు నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాను సో ఆ ఇన్సిడెంట్ నా పాస్ట్లో జరిగింది ఏదో ఏదో నా రాతల అలా రాసి పెట్టుంది అనుకొని అనుకుని అనుకుని దే కానీ బట్ ఆ టైంలో నేను ఏ సూసైడ్ చూసుకోకుండా ఇక్కడ దాకా వచ్చాను అంటే నేను తీసుకోగలిగాను బట్ నాకులాగా అందరు స్టూడెంట్స్ ఉండాలనేది లేదు జనరల్గా చెప్తున్నాను సాడెస్ట్ పార్ట్ ఇన్ మై లైఫ్ సార్ అది చాలా శాడ్ పార్ట్ అది ప్రతి స్టూడెంట్ సార్ అది చదువుకున్న ప్రతి స్టూడెంట్ నువ్వు ఇది కాదు ఐడెంటిటీ నీ ఇది కాదని చెప్పేసి బయటకు పంపించేస్తే దారుణమైనటువంటి రిజెక్షన్స్ ఫేస్ చేస్తారు ఎగ్జామ్ హాల్ దగ్గర అటువంటి చెత్త కొన్ని కొన్ని చూస్తూ ఉంటాం మనం నిజంగా నా లైఫ్లో జరిగింది కాబట్టి చెప్తున్నాను సార్ అందుకని నేను వీడియోస్ చేసేటప్పుడు కూడా ఎవరూ కూడా కుంగిపోవాల్సినటువంటి అవసరం లేదనేటువంటి ఉద్దేశంతో నేను స్టూడెంట్స్కి కావాల్సినటువంటి యూత్ ప్రోగ్రామ్సే అది కూడా ఇన్స్పైరింగ్ ప్రోగ్రామ్స్ చేస్తుంటాను లేదంటే ఫ్యామిలీలో అంటే ఒక బ్యూటిఫుల్ కల్చర్ డెవలప్ అవ్వడానికి ఏం చేస్తే బెటర్గా ఉంటుందో అవి ఒకటి చేస్తూ ఉంటాను వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను అందులోనే బిజినెస్ ఏదైనా సరే అవి దాటి వేరే దాని మీద ఏ బిజినెస్ చేయాలనుకున్నా కూడా ఈ కంటెంట్ని దాటి నేను ఎక్కడికి వెళ్ళను నాకు యూత్ ఫ్యామిలీ ఈ ఈ రెండిట్లో నేను నేను ఆ ఇన్స్పైరింగ్ క్వాలిటీని ఎక్కువగా చూసుకుంటూ ఉంటాను ఎప్పుడు యూత్ చూసినా ఒక్కొక్క ఇన్స్పిరేషన్ లాను లేదంటే వాళ్ళకి బెస్ట్ కంటెంట్ ఇవ్వాలనేటువంటి లేట్ అయినా సరే మీరు నేను చేసేటప్పుడు కూడా సరే లేట్ అయినా పర్లేదు ద బెస్ట్ అవుట్పుట్ ఇద్దాం అని ఎందుకు ఉంటే ఒక వీడియోకి కొన్నిసార్లు నేను రామ్ గారు కూర్చునేటప్పుడు కూడా ఎవరితో చేసినా ఒక వీడియో రాలేదని దానికి టూ డేస్ అయినా సరే కంటెంట్ కోసం కష్టపడతాము సో అంత దారుణమైనటువంటి హార్డ్ వర్క్ ఉండి మీకోసం చెప్పేసి అంత ఇదిగా చేస్తాను ఎందుకంటే ఆ ఫేజ్ అంతా నేను చూస్తాను వాళ్ళ మానసిక ఆవేదన ఏ విధంగా ఉంటుందని దాని మీద నిజం సార్ కొ ఇప్పుడు మంచి పరిస్థితిలో ఉన్నావు కాబట్టి అది కేవలం జ్ఞాపకంలానే గుర్తుకు రావడం మంచిది అవును సరే జీవితకాలం స్కోప్ ఉన్నటువంటి ఏరియా అందుకే అందుకే ఈరోజు స్టూడెంట్ కమ్యూనిటీ ఇబ్బందుల్ని అర్థం చేసుకుని వాళ్ళతో కనెక్ట్ కాగలుగుతున్నాం యూ యూనిట్ హావ్ ఎ స్ట్రక్చర్డ్ షెడ్యూల్ అసలు మనిషికి లక్ష్యం ఉందా గోల్ ఉందా ఇందాక మాట్లాడుకున్నాం అసలు ఏది ముఖ్యమైనది నీ జీవితంలో సో ముఖ్యమైన వాటి మీద మిగతావి పక్కన పెట్టి దీని మీద నిర్ణయం తీసుకోవాలని నువ్వు ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోవాల్సి చేయడం అన్నది ఒకటి అంటే కష్టమైన ఇబ్బంది అయినా డిస్కంఫర్ట్ ఉన్నా సరే దాన్ని ఫేస్ చేయాలి సో దాంతో ఒక డెసిషన్ తీసుకుంటాం ఒక పని చేస్తాం పనిని ఒకసారి వాయిదా వేయచ్చు ఇతర కారణం వల్ల కానీ వాయిదా వేయడమే అలవాటుగా మారితే మాత్రం ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే తెలుగులో ఒక పదం ఉంది నా స్వయంకృత అపరాధం అని ఈ ప్రోక్రాస్టినేటర్స్ అందరూ ఎదుర్కొనే ఈ పదం ఏంటంటే స్వయంకృత అపరాధం అవును సార్ అంటే ప్రొకాస్టినేషన్ అనేది అతి పెద్ద డేంజర్ అండి అసలు పొరపాటును కూడా దేన్ని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు ఈవెన్ రోజు రామ్ గారి క్లాస్ ఉందని అంటే వీడియో చూసిన వెంటనే క్లాస్ అటెండ్ అవ్వండి దానివల్ల మీకే బెనిఫిట్ ఉంటుంది అంటే తెలియకుండానే చాలా విషయాలు మనం నేర్చుకుంటాము మన మైండ్ని ఆ విధంగా ట్యూన్ చేసుకుంటాము చూసింది ఆ తర్వాత ఎప్పుడైనా అటెండ్ అవుదాం ఆ ఆలోచనలు అట్లా పెట్టుకోవద్దు ఏదైనా మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు క్విక్ రెస్పాన్స్ అనేది డెఫినెట్గా ఉండాలి ఆ క్విక్ రెస్పాన్స్ ఎప్పుడైతే ఉంటుందో మీ లైఫ్లో మీకు తెలియకుండానే ది బెస్ట్ చేంజ్ చూస్తారు మీరు తర్వాత స్ట్రక్చర్డ్ టైమ్ లైన్స్ ఉండాలి ఏదైనా సరే నేను ఈ టైంలో ఇది అయిపోయి చేయాలని అనుకుంటే నేను ఏమేం చేయాలి ఎప్పుడు ఏ కోర్సు అయిపోయి చేయాలి ఎప్పుడు ఏ డిసిషన్ తీసుకోవాలి ఎప్పుడు ఏ బిల్లు కట్టాలి ఎప్పుడు నేను డెడ్ లైన్గా మార్చుకోవాలి ఇవన్నీ ఖచ్చితంగా స్ట్రక్చర్డ్ టైం లైన్స్ నుండి ఆ టైం లైన్స్లోంచి చేయాలి ఒకవేళ అనుకో నీకు ఇబ్బంది అనుకో టేక్ సపోర్ట్ బట్ డోంట్ స్టాప్ ఆగిపోకు ఇతరుల సలహా తీసు ఇక ఇంకా జీవితంలో ఇంకా ముఖ్యమైంది నువ్వు మాత్రమే డెసిషన్ తీసుకోవాలి ఇంకెవరు చేయలేరంటే టేక్ ప్రొఫెషనల్ హెల్ప్ ఇది ఎలా చేయాలి చేస్తే ఎలా బాగుంటుంది ఎవరు చేశారు సక్సెస్ అయిన వాళ్ళు ఎలా చేస్తారు అని ఒక మనిషి దగ్గరుండి నీకు హెల్ప్ చేసే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకో సో దాట్ ఈస్ హౌ వీ కెన్ కమ్అట్ ఫ్రమ్ ప్రోక్రాస్టినేషన్ ఇది ఈ జబ్బు మన ఆరోగ్యాన్ని మన కుటుంబాన్ని మన జీవితాన్ని తీయక ముందే బయటపడాలంటే ఈ జాగ్రత్తలు పాటిస్తే ఖచ్చితంగా ఈ ప్రోక్రాస్టినేషన్కి మనం బలి అయ్యే ఛాన్సే లేదు అనుకుంటా ఉన్నా అంటే ఇది ఇది చాలా పెద్ద టాపిక్ సార్ ఇది దీనివల్ల జీవితాలు కూలిపోయినాయి ఉన్నాయి బాగుబడిన సందర్భాలు అయితే చాలా తక్కువ చూస్తాం అనుకోండి ఇది ఇలా చేయటం బట్ మీకు ఏదైనా ప్రొకాస్టినేషన్ ఎందుకు వస్తుంది అని అంటే కొంతమందికి ఫోబియా వల్ల వస్తుంది కొంతమంది నెగ్లిజెన్సీ వల్ల వస్తుంది ఫోబియా కనుక ఉంది అని అంటే రామ్ గారి క్లాస్ కనుక మీరు ఇన్స్టెంట్గా ఉండి అటెండ్ అయినా కూడా మీకు డెఫినెట్గా ఒక క్లారిటీ వస్తుంది లేదు తర్వాత ఇప్పుడు చూద్దాం అనుకునేటువంటి మోడ్లో ఉన్నప్పుడు మీకు తెలియకుండానేమో మీ జీవితాన్ని మీరు ఎంత నష్టం చేసుకుంటారు అని అంటే నేను చెప్తున్నాను కదా కొన్నిసార్లు అదృష్టం ఒక రివర్స్ తిరుగుతూ ఉంటాయి మనకి మనం చేసేదే ప్రొకాషినేషను ఒకవేళ కొన్నిసార్లు మనం అంత పర్ఫెక్ట్గా ఉన్నా కూడా అదృష్టం ఏం అదృష్టం రాలేదు అని అంటే నేను చెప్పాను కదా సార్ నాకు ఇప్పటికే ఎనిమిది లీటర్ చేసినటువంటి పనికి విపరీతమైనటువంటి కోపం వచ్చేస్తుంది నాకు ఒక్కొక్కసారి అంటే తీసుకోలేము ఎలా అంటే అన్నీ ఒకే రకంగా కలిసి రావాలంటే ఉద్దేశం లేదు ఈ రోజు అంటే మీరు నేను కూర్చొని మాట్లాడుకుంటున్నాం కానీ అదృష్టం బాగుండే ఒకవేళ అదృష్టం లేదని అంటే నా పరిస్థితి ఏంటి సార్ అసలు అంటే ఇన్ని వీడియోస్ మనం చేసుకుంటూ కూర్చున్నటువంటి అవకాశం వచ్చేదా ఆ రోజుల్లో మెంటల్లీ కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాను కాబట్టి ఇదంతా మాట్లాడుకోగలుగుతున్నాను అందరికీ అవకాశం ఉండాలని కూడా లేదు అసలు కానీ ఏం జరిగినా మన మంచికి అన్నట్టు అప్పుడు అప్పుడు చాలా బాధగా ఉండి ఉంటుంది నో డౌట్ ఇట్ నీ అదృష్టం కొద్ది నీకు ఆప్షన్ ఉంది కాబట్టి ఇక్కడ కనిపించవు నా ఏ ఆప్షన్ లేని వాళ్ళు ఆప్షన్ ఎత్తుక్కోవాల్సిన వాళ్ళు నమ్మకం లేని వాళ్ళు చాలా దెబ్బతింటారు బట్ ఈ ఈ వీడియోలో ఇన్సిడెంట్ ఎట్లాగో తెలియకుండా వచ్చింది కాబట్టి చెప్తుంది సార్ నా ఫ్రెండ్స్ ఎవరైతే గౌతమ్ కానివ్వండి త్రినాథ్ కానివ్వండి సీను కానివ్వండి రవి ఐడ్ లైక్ టు సే స్పెషల్ థ్యాంక్స్ ఎందుకంటే మనస్ఫూర్తిగా చెప్తాను ఆ టైంలో నాతో వాళ్ళు మాత్రమే ఉన్నారు సార్ వాళ్ళు మాత్రమే ఉండే కొండంత ధైర్యం ఇచ్చారు కాబట్టి నేను ఇవాళ కూర్చొని మాట్లాడగలుగుతున్నాను అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను నాకులాగా జరిగినటువంటి విషయాలు చాలామందికి ఉంది చాలా లైఫ్లో ఫేస్ చేసినటువంటి వాళ్ళు మాత్రం చాలామంది ఉన్నారు అంత ఈజీ అయితే కాదు సార్ మేము హాస్టల్లో ఉండేటప్పుడు హాస్టల్ ఫీజు కట్టుకోవడానికే డబ్బులు లేవు మాకు మేము అంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉండేవాళ్ళం ఆ టైంలో అంటే వాళ్ళ కనిపిస్తున్నాను కాబట్టి అది వేరే విషయం అలాంటిది ఒక్కొక్క ఎగ్జామ్కి బయట ఎవరో వెళ్ళమట్లేదు ఇలా జరిగింది మళ్ళీ వన్ ఇయర్ వెయిట్ చేయాలని అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఇంట్లో వాళ్ళని అడగలేము ఎందుకంటే వాళ్ళకి కొడుకు ఎదిగొచ్చిన కొడుకు ఇంకా స్టడీస్లోనే ఉన్నాడు అని అంటే ఊళ్ళో అదొక రకమైనటువంటి అవమానం వాళ్ళకి రెండోది అడగడానికి మనకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఏదైనా జాబ్ ఉంటే వాళ్ళు సరిగ్గా చూసుకోవచ్చు కదా అనేటువంటి మోడ్లో ఉంటాం మనం అంటే ఇవాళ మనం కనిపించేది వేరు గతానికి సంబంధించినటువంటి విషయాలు వేరు కాబట్టి చెప్తున్నాను సార్ బట్ మీ జీవితాన్ని అంటే ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో తెలియదు బట్ ఇన్స్టెంట్గా ఏదన్నా సరే పోస్ట్ పోన్ చేసుకోకుండా మాత్రం జీవితాన్ని ఇచ్చేసుకోండి బట్ ఎనీవేస్ సార్ థ్యాంక్ యూ ఒకసారి మెమరీలోకి వెళ్లాల్సినటువంటి అవసరం వచ్చేలా చేశారు